రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు న్యాయవాది లూధ్రాపై మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు ఫిర్యాదు చేశారు. ప్రముఖ న్యాయవాది లూధ్రా చట్టాన్ని న్యాయాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి, జడ్జి తీర్పు తర్వాత కూడా ఆయన మాటలు న్యాయ శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. న్యాయం మనకి దరిదాపుల్లో లేనప్పుడు కత్తులు కర్రలు తీసుకుని రోడ్డు మీదకి రండి అని లూధ్రా ట్వీట్లు మాట్లాడడం చట్ట విరుద్ధమన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులో ఫైల్ చేసిన దానిపై ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై ఆయనే అసంతృప్తిగా ఉంటూ తిరుగుబాటే ఆయుధమే అని చట్ట విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటే అలాంటి వ్యక్తిని సభ్య సమాజం ఎవరు క్షమించరు అని, చట్టాన్ని పరిరక్షించాల్సినటువంటి న్యాయవాది ఇలా మాట్లాడడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. అలాంటి వ్యక్తిపై బాధ్యత కలిగిన పౌరులుగా పోలీస్ స్టేషన్లో లూధ్రాపై ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా గారు చట్టాన్ని న్యాయాన్ని పరిరక్షించవలసినటువంటి వ్యక్తి తన వాదనల్ని కోర్టులో వినిపించిన తర్వాత, జడ్జి గారు తీర్పు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు న్యాయశాస్త్రానికి చాలా విరుద్ధమైనటువంటి మాటలు ఆయన మాట్లాడడం జరిగింది. ఇవాళ లూధ్రా గారు న్యాయం మనకి దరిదాపుల్లో లేనప్పుడు కత్తులు కర్రలు తీసుకొని రోడ్ల మీదకి రండి అని చెప్పి ఆయన చేసినటువంటి ట్విట్ చూసినట్లయితే, ట్విట్టర్లో చూసినట్లయితే, మరి ఇవాళ సామాన్యులు రాజకీయ నాయకులు మాట్లాడుకోవడం అనేది సహజంగా జరుగుద్ది. కానీ చట్టాన్ని పరిరక్షించాల్సినటువంటి ప్రముఖ న్యాయవాది ఈ విధంగా మాట్లాడి ప్రభుత్వాన్ని అస్థిరపరచండి, ఇక మేము మా న్యాయం ఇచ్చేతనంటే, ఆయన చంద్రబాబు యొక్క ఫైల్ చేసినటువంటి కేసులో ఆయనకి పడ్డటువంటి శిక్షకి ఆయనే ఒక అసంతృప్తితో ఉంటూ ఇది ఇక తిరుగుబాటే దీనికి ప్రధాన ఆయుధం అని అంటే, మరి ఇవాళ అటువంటి వ్యక్తిని సభ్య సమాజంలో ఎవరో కూడా క్షమించకూడదు. ఎంచేతనంటే రాజకీయ నాయకులు కానీ సమాజంలో ఉండే అనేక వర్గాలు అనేక రకాల కామెంట్ చేసుకోవచ్చు. చట్టాన్ని పరిరక్షించాల్సినటువంటి న్యాయవాది ఈ విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. అటువంటి సిద్ధార్థ లూధ్రా గారి గురించి ఈరోజు ఈ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక బాధ్యతతో అయినటువంటి పౌరులుగా మేము కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. వారి మీద తగిన చర్యలు తీసుకోమని చెప్పి పై అధికారులకి ఫార్వర్డ్ చేయమని చెప్పి ఇక్కడ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది.